Hello, welcome back to my channel. Today I have come across a new word while reading the Hindu. As you all know, I can't stop myself from introducing it to you. So I'm all here to explain about it to you. So let's see what that word is. You might have heard it many times, but let us know the new usage of it. So look at the headline. As you can see, India's first ever night street racing event to be held in Chennai. So here you can see first ever night street racing. So India's first ever night street racing event to be held in Chennai. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎవర్ నైట్ స్ట్రీట్ రేసింగ్ ఈవెంట్ అనేది ఒక హోల్ ఫ్రేజ్ అన్నమాట. ఫస్ట్ ఎవర్ అని ఎప్పుడు అంటారంటే మొట్టమొదటిది అని చెప్పేటప్పుడు ఫస్ట్ ఎవర్ రేసింగ్ అంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ తర్వాత హైఫన్ అనేది ఉంది. దీన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, ఇండియాస్ ఎవర్ అన్న వర్డ్ ని అంటే మొట్టమొదటిది అని చెప్పడానికి ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అలాగే చిట్ట చివరిది అని చెప్పడానికి కూడా లాస్ట్ ఎవర్ అని యూజ్ చేయొచ్చు. లాస్ట్ ఎవర్ నైట్ స్ట్రీట్ రేసింగ్ ఈవెంట్ టు బి హెల్డ్ ఇన్ చెన్నై. సో ఈ ఎవర్ గురించి ఇవాళ మనం సో ఎవర్ అన్న వర్డ్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. దీన్ని రెండు మూడు విధాలుగా ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆమె ప్రధాని అయిన మొట్టమొదటి మహిళ అని చెప్పాలనుకోండి, ఎలా చెప్పాలి? దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. షీ వాజ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ టు బికమ్ అ పిఎం. సో దీన్ని ఇంకో విధంగా చెప్తే ఫస్ట్ ఉమెన్ ఎవర్ అని కూడా చెప్పచ్చు. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఎవర్ టు బికమ్ అ పిఎం. సో రెండు రకాలుగా చెప్పచ్చు, కానీ ఇక్కడ ఫస్ట్ ఎవర్ అని చెప్పినప్పుడు హైఫన్ అనేది రాసేటప్పుడు ఖచ్చితంగా రాయాలి, ఫస్ట్ ఎవర్ అన్నప్పుడు. ఎందుకంటే దీన్ని ఒక కాంపౌండ్ ఫ్రేజ్గా మనం తీసుకుంటున్నాం, ఫస్ట్ ఎవర్ ఉమెన్ మొట్టమొదటి మహిళ అని. ఓకే, సో ఇక్కడ మాత్రం అలా హైఫన్ అవసరం లేదు, ఫస్ట్ ఉమెన్ ఎవర్. దీనికి సపరేట్గా ఈ వర్డ్ ఈ ఫ్రేజ్తో సంబంధం లేకుండా ఈ ఎవర్ అన్న వర్డ్ని రాస్తున్నాం కాబట్టి షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఎవర్ టు బికమ్ అ పిఎం అని రాయొచ్చు. రెండు రకాలుగా రాయొచ్చు అన్నమాట. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాళ్ళు వాళ్ళ చిట్ట చివరి కచేరీని నిన్న నిర్వహించారు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా ఉపయోగించాలి? లాస్ట్ ఎవర్ అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట. సో ది ఆర్కెస్ట్రా లేదు దే పర్ఫార్మ్డ్ దే లాస్ట్ ఎవర్ కాన్సర్ట్. అంటే కచేరీ అని చెప్పేటప్పుడు కాన్సర్ట్ అంటాం. సో కాన్సర్ట్ ఎస్టర్డే. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు, దే పర్ఫార్మ్ దే లాస్ట్ కాన్సర్ట్ ఎవర్ అని కూడా రాయొచ్చు. లాస్ట్ కాన్సర్ట్ ఎవర్, లాస్ట్ కాన్సర్ట్ ఎవర్ అని కూడా రాయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం దీన్ని ఒక కాంపౌండ్ ఫ్రేజ్గా తీసుకుంటున్నాం, మొత్తాన్ని ఒక ఫ్రేజ్గా తీసుకుంటున్నాం కాబట్టి లాస్ట్ ఎవర్ కాన్సర్ట్ అనేది అప్పుడు ఇక్కడ హైఫన్ అనేది ఉండాలి రాసేటప్పుడు. సో అదే ఇంపార్టెంట్, లాస్ట్ ఎవర్ అంటే చిట్ట చివరి అని. లాస్ట్ అని కూడా చెప్పచ్చు, కానీ మనం కొంచెం ప్రెషర్తో చెప్తున్నాం చిట్ట చివరి అని, అలాంటప్పుడు లాస్ట్ ఎవర్ అని చెప్పచ్చు. అతను అతని చిట్ట చివరి గేమ్ని నిన్న ఆడాడు. హిస్ లాస్ట్ ఎవర్ ఇన్నింగ్స్ క్రికెట్లో అయితే మనం ఇన్నింగ్స్ అంటాం కదా, ఎస్టర్డే. సో లాస్ట్ ఎవర్ లేదు హీ ప్లేడ్ హిజ్ లాస్ట్ ఇన్నింగ్స్ ఎవర్ ఎస్టర్డే అని కూడా చెప్పొచ్చు. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఫస్ట్ ఎవర్ లాస్ట్ ఎవర్ అన్న ఎక్స్ప్రెషన్స్ని. సో ఇంకా ఎవర్ అన్న వర్డ్ని
ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు చూద్దాం. మోస్ట్, ఇలాంటి అత్యుత్తమమైన సూపర్లేటివ్ వర్డ్స్తో మనం ఎవరిని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్కి దిస్ ఈజ్ మై బెస్ట్ ఎవర్ దిస్ ఈజ్ మై బెస్ట్ ఎవర్ ఎగ్జామ్ లేదు గేమ్. బెస్ట్ ఎవర్ అంటే అత్యుత్తమమైనది. దిస్ ఈజ్ మై బెస్ట్ ఎవర్ డే. సో బెస్ట్ ఎవర్ డే, ఇట్స్ మై బెస్ట్ ఎవర్ డే అని చెప్పాలంటే అంటే ఏంటి, ఈరోజు నా జీవితంలో అత్యుత్తమమైన రోజు. సో బెస్ట్ డే ఎవర్ అని కూడా చెప్పచ్చు. సో దిస్ ఈజ్ మై బెస్ట్ ఎవర్ ఎగ్జామ్. మోస్ట్ డెలిషియస్ కేక్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. సో నేను తిన్న వాటిల్లో ఇప్పటి వరకు అంటే ఎప్పటికీ కూడా ఇదే బెస్ట్ అని చెప్పేటప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ డెలిషియస్ కేక్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. లేదు మనం ఈ రకంగా కూడా చెప్పచ్చు, దట్ ఈస్ ద మోస్ట్ ఎవర్ డెలిషియస్ కేక్. మోస్ట్ డెలిషియస్ కేక్ ఎవర్, దట్ ఈస్ ద మోస్ట్ డెలిషియస్ కేక్ ఎవర్, ఇలా కూడా చెప్పచ్చు. మనం ఏదైనా చెప్పేటప్పుడు అత్యుత్తమమైంది, అతి చెత్తది అని చెప్పేటప్పుడు ఇలా చెప్తుంటాం. ఇంతవరకు ఎప్పటికీ కానీ ఇదే బెస్ట్ అని చెప్తుంటాం కదా ఎక్సైటెడ్ అయిపోయి. అలాంటప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ కేక్ ఎవర్, దిస్ ఈజ్ ద మోస్ట్ డెలిషియస్ కేక్ ఎవర్, దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఎవర్, లేదు దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్, ఇలా కూడా చెప్పచ్చు అన్నమాట. చెప్తుంటాం మన లైఫ్లో అది నా జీవితంలో భయంకరమైన రోజు, భయంకరమైన క్షణం, భయంకరమైన మూవీ అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం? అప్పుడు కూడా స్కేరియస్ట్ లేదా వర్స్ట్ బెస్ట్ అనే వర్డ్ని ఉపయోగించి చెప్తాం. అలాంటప్పుడు కూడా ఎవరిని ఉపయోగించవచ్చు. సో దాట్ వాజ్ ద స్కేరియస్ట్ మూవీ ఎవర్. Was the scariest movie I have ever watched. That was the scariest movie I have ever watched. ఎప్పుడు నేను చూసిన వాటిలో అతి భయంకరమైన మూవీ. That was the scariest day in my life. మనం ఏదైనా రికార్డ్స్ గురించి చెప్పేటప్పుడు కూడా ఎవరిని వాడచ్చు? He ran the fastest marathon ever. He ran the fastest marathon ever. Ante adi oka record. So he made the fastest century ever. ఇలా మనం ఎవరన్న వర్డ్ని ఉపయోగించవచ్చు. మీరు కూడా ఎవరన్న వర్డ్ని ఉపయోగించి వీలైనన్ని సెంటెన్సెస్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.